श्यामा, प्याली और चावल भी लाई। केशव ने टोकरी के नीचे दोनों चीजें रख दी और हाइसा कर उतर आया। श्यामा पात्र बिह्यम अन्नी तेची अक्कड पेडुतुंदी। टोकरीलो बुट्ट मीद पेट्टी अन्नी रेडी चेस्तारु। श्याम गिड़गिड़ाकर बामको चढ़ादी भय्या। केशव तू गिरपड़ेगी, नन्नु कूडा एक्की चूपिंचु अनि चेल्लेलु अडुगुतुंदी। నువ్వొద్దు కింద పడిపోతావు అంటాడు అన్నయ్య. శ్యామ, నా గిరింగి భయ్యా, తువ్వు నీచేసే పక్కడే రహనా, నేను పడితే నువ్వు కింద నుంచి పట్టుకుంటావు కదా అంటుంది. నా భయ్యా కహితో గిరిగిరి పడితో అమ్మాజీ మేరీ చట్నీకే హాలం కహింది. తూనే హీ చెడాయత్తా, అమ్మో నువ్వు గనక పడ్డా అంటే ఇంకేళ్ళా, అమ్మ నన్ను చంపేస్తుంది అంటాడు. దోనం చిడియా బార్ బార్ కానీశ్వర్ ఆతీది ఆర్ బగైర్ బయటికి ఉజ్జాతీది. కేశవనే సోచా, హమ్ లోకంకి డస్తే నహీ బయటి హై. స్టూల్ ఉటాకర్ కమరే మీద రకాయతో చౌకీ చేయి. ఇంతలో రెండు పక్షులు వచ్చి ఆ కానిష్ మీద ఉండి వెంటనే వెళ్ళి ఎగిరిపోతున్నాయన్నమాట. మనం ఉన్నాయన్న భయంతో అవి రావట్లేదని చెప్పి అవి ఇంట్లో పెడదాన్లే అనుకుంటారు అవి. శ్యామాని ఆంకొంకి ఆంసు బర్కర్ కహా, తున్నే ముజే నయ్యి దిక్కాయా, నాకు చూపించమా అన్నయ్యా అని అడుగుతుంది అనమాట. అమ్మాజీ కహేతుతో మేము దక్కాదేతాము, అమ్మతో చెబుతాడే చెప్తే నిన్ను కొడుతుంది అంటుంది చెల్లెలు. ఇలా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. అలా సాయంత్రం సమయం అయిపోయింది. 4 బజే తయక్ శ్యామకి నీందు పులి. 4 గంటల నిద్ర మిలుకు వచ్చింది. కివాడుకు లేదు, తలుపులు తెరిచున్నాయి. ఓ దౌడి ఉయ్యి కానిష్కే పాస్ అయ్యి ఆ రూపర్కే తరఫు తాకిని లగి టోకరీకా నా పాతాలగా సంయోగ సేవస్కి నీచే అయ్యి అవరు ఉల్టే పావు దౌడి కమరేమే జాక జోసే బోలి, భయ్యా అండేతో నీచే పడే హై, వచ్చే ఉడికి హై. మొట్టమొదటగా శ్యామ ఏం చేస్తుంది, సోదరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తుంది. చూస్తే గుడ్లు కింద పడిపోయి ఉంటాయి. కేశవ్ గబరాకర్ ఉట ఆవిడ దోడావరా బాహరాయతో క్యా దేక్తా హై, తీనో మండే నీచే టూట్ పడే హే. చూడంగాని 3 గుడ్లు కింద పడిపోయి ఉంటాయి. ఆరుసే పోయి చునేసి చీజ్ బాహ నికలాయితి, పానీకి ప్యాలి బి ఉత్తర చూటి పడితి. నీళ్ళ ఇది కూడా కింద పడిపోయి ఆ గుడ్లు పగిలి దాటి నుంచి వేస్తూ ఉంటాయన్నమాట. సహిమి ఆంకొంసే జమీన్కి తరఫు దేక్నేలాగా ఇతనేమే శ్యామ కహి ఆరు వచ్చే కహగయ్యే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అడుగుతుంది తెలియక పాపం. కేశవ్ తీరే సర్మి నీ మైండ్లోకి అన్నాడు. దేక్తేనయ్యి అండో ఉజిలా ఉజిలా పాని నికల వహితో చార్జినోమే బచ్చే పంజాతి హై మాని సోటి హాత్ మెలియే ఉయ్యో పుచా తుందన మహా దుఃఖమే క్యా కర్రహేదే. ఇంతలో అమ్మ లోపలి నుంచి బయటకు వచ్చింది. ఎండలో ఏం చేస్తున్నారు పిల్లలు అని అడిగింది. శ్యామనే కహా, అమ్మాజీ చీడియాకే అండే టూట్ పడే హై, అమ్మ పక్షి యొక్క గుడ్లు కింద పడిపోయినాయంది. మానే అక్కడ చూటే ఈ అన్నంకో దేక ఆరు గుస్సేసే బులి, అక్కడ పడిపోయిన ఆ గుడ్లను చూసి అమ్మ కోపంతో అంటుంది. తిని లోగమ్నే అండెంకో చువాహొగ్గా, ఈ గుడ్లు పగిలిపోవటానికి కారణం మీరే. అప్పుడు శ్యామనే భయ్యా పర్ జరాబి తరస్నాయ విశేషాయ దండొంక ఇస్తారకాకి వా నీచే గిప్పడే హై. శ్యామ ఏం చేస్తుంది, అన్నయ్య వంక చూసింది. నువ్వు ఇలా చేయటం వల్లే కదరా అవన్నీ కింద పడిపోయినాయి, అదే పైనే ఉంటే ఏమయ్యేవో కాదు కదా అంటుంది. ఇసుక ముస్తే సజా మిల్లి చాయే, నీకు శిక్ష పడుతుంది అంటుంది అమ్మ. నిన్న అండంకి చెడాత అమ్మాజీ. ఇంకా ఆ గుడ్లనే అక్కడి నుంచి తీసేస్తుందమ్మ. మానే కేశవసే పూచా, క్యూమ్ రే కేశవ్ బీగి విల్లి వనా అక్కడ ఓహా, అక్కడ దొంగ పిల్లి లాగా అలా నుంచి నిండిపోయాడు పాపం భయంతో. వహా పంచే కైసే శ్యామ చౌకీగా స్టూల్ రాక్కొచ్చాడే అమ్మాజీ. కేశవ్ తు స్టూల్ థామే నహి కడితి.